పట్టుకొని లాక్కొని తీసుకురావాలి ఈ ప్లేస్ కి. ఎందుకంటే మనసు చంచలత్వం కలిగింది, అది పోతూ ఉంటుంది బయటికి, ఒక చోట స్థిరంగా ఉండదు. కాబట్టి ఈ వన్ డే ఓరియంటేషన్ లో మీరు నేర్చుకున్నది, మీరు మీ యొక్క గ్రామ పంచాయతీలో ఇప్పుడు మనకి గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో హెడ్ అప్లికేషన్ ఉంది, ప్రతి గ్రామ పంచాయతీలో ఉంది. కానీ మా నేను ఒక రెండు పంచాయతీలు పూర్తి కాలేదు. అక్కడ మనకి షెడ్యూల్ ఎలా ఉంది, ఇక్కడ షెడ్యూల్ ఎలా ఉంది కంపేర్ చేసుకొని ఇదే విధంగా మనం ఎందుకు చేయకూడదు. మన మేము ప్రజా ప్రతినిధులు సహకారం కావాలి. ఫస్ట్ మార్నింగ్ సెక్షన్ ఏం విలేజ్ అంటే ఊర్లో జరిగే కార్యక్రమం. ఊర్లో జరిగే కార్యక్రమము ఈ చెత్తకు సంబంధించింది, తడి చెత్త పొడి చెత్త మొత్తం కూడా మనం ఎలా ఎక్కడెక్కడ కలెక్ట్ చేయాలి, ఎలా చేయాలి, దాన్ని వేరువేరుగా తడి చెత్త పొడి చెత్త ఎలా తీసుకొని రావాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలోని మహిళా సభ్యుడికి ముఖ్యంగా. ఆ తర్వాత అక్కడ తీసుకుంటుందా, మీకు ఐడియా ఉంది కదా, దాదాపు హార్డ్ ప్లాస్టిక్ భూమిలో కలవటానికి, ఈ బాటిల్ భూమిలో కరిగి భూమి జీర్ణం చేసుకోవడానికి దాదాపు 100 సంవత్సరాలు పడుతుంది. మినిమం గా 100 సంవత్సరాలు పడుతుంది. అలాగే అరటి తొక్కను నువ్వు తిని కేర్లెస్ గా భూమి మీద వేసేసినా గానీ అది కరిగిపోవడానికి 100 సంవత్సరాలు ఏం పడదండి, కేవలం 20 రోజుల్లోపు భూమిలో పూర్తిగా కరిగిపోతుంది. విషయంలో సజావుగా జరగాలి అని అంటే ప్రజాప్రతినిధుల సహకారం అనేది తప్పనిసరిగా కావాలి. ఇప్పుడు గ్రామాల్లో పరిశుభ్ర గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత ఎందుకు ఉండాలి, పరిశుభ్రంగా ఎందుకు ఉండాలి అని అంటే ఒక గ్రామం యొక్క ప్రగతి కానీ ఆరోగ్యం కానీ గ్రామంలో జరిగే చెత్త నియంత్రణే పరిశుభ్రతనే మేనేజ్మెంట్లోనే ఉంటుంది అనేది మనందరికీ తెలిసింది. అపరిశుభ్రతతోనే దీంట్లో ఒక వైర్ ఉంది చూడమ్మా, సిటీ ఏంది తెల్ వైర్ అది కూడా పొడిదే. భూమిలో కలిసిపోయేది లేదా భూమిలో కలవని లేదా మనకు అర్థమైపోతుంది. పొడి చెత్త తీసేస్తే మిగతాదంతా తడి చెత్త. వాళ్ళని ఒక్కోసారి ఏం చేస్తారు తెలుసు, ఆకులు అలా కూడా తీస్తా ఉంటారు. అలా కాదు, ఓన్లీ పొడి చెత్తని వేరమని చెప్పాలి. వాడపములు బాగా తింటారు. మళ్ళీ ఎలాగంటే నారింజ బత్తాయి తొక్కలు పడితే మాత్రం చనిపోతాయి. అంటే అవి రావు కదా, సెమీ కంపోస్ట్ లోకి వెళ్ళిపోతాయి సార్. అందుకని ఇప్పుడు అయినప్పుడు నేడపలో వేసేయమంటున్నారు. వేసేస్తే దాని డెన్సిటీ తగ్గుతుంది, పవర్ సిట్రిక్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా సెమీ కంపోస్ట్ వాడపంలో వేస్తే తినాలి. ఇప్పుడు ఈ విధంగా సెగ్రిగేట్ చేసి ఇద్దామా, నువ్వు కూడా రాదు సార్. వాళ్ళకి ఇంత పని ఉండదు పాపం, అవునా? అప్పుడు పొడి చెత్త నువ్వు ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇది కవర్లు ఇవ్వాలి వెళ్ళి నువ్వు డబ్బాలు వేసుకున్నావు అనుకో, వారానికి 10 రోజులకి అయిపో. ఇది మటు తడి చెత్త రెగ్యులర్గా వస్తారు, విజిల్ వేస్తారు, నువ్వు ఇచ్చేసిస్తే ఇది మొత్తం కూడా తీసుకొని డబ్బాలు వేసుకొని మనం తీసుకెళ్ళి వానపాముల ఎరువు తయారు చేసుకుంటాం. అప్పుడు ఆ ఎరువు మీరు కొనుక్కొని మొక్కలకు కానీ వీటికి వేసుకుంటే మంచి పూలు కూరగాయలు పండించుకోవచ్చు అనమాట. మీ వాళ్ళు తెలిసిన వాళ్ళ తోటలు ఏమైనా ఉన్నాయనుకో, పండ్ల తోటలు, వాళ్ళకి చెప్పండి ఇక్కడ మన దగ్గర దొరుకుతుంది వర్మి ఎరువు.
మీరు 100 కేజీ కావాలని 150 కేజీ చెప్తే పానపండు. దాంతో చాలా పౌష్టిక ఆహారంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనే 3 రకాలు ఉంటాయి. చెట్టు బాగా ఎదుగుద్ది, పూలు బాగా పెట్టుద్ది, కాయలు బాగా ఆ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటుంది. ఓ టమోటా కాయ వానపం ఎదు మనము వాస్తవంగా దీంతో ఆదాయం ఎక్కడ కనిపిస్తుందో చూడండి. వెళ్ళి ఇక్కడ ఇక్కడికి రాండి, మనుషులు ఇక్కడ తీసుకురండి. కంకర ఉంది, 2 బొచ్చులు వాళ్ళు తీసుకుని ఇంట్లో పోస్తారు. మనం ఏం చేస్తామంటే బయట బస్తా కానీ దాంట్లో తీసుకొచ్చి ఆ 2 బొచ్చులు కంకర పూర్తి కాలేదు ఇసుకుంటే ఇసుకు తీసుకొని ఇవి మనం తీసుకెళ్ళి అక్కడ డిఫరెంట్ ఐటమ్ వైజ్గా మనం కానీ చెక్యూట్ చేసుకోగలిగితే అప్పుడప్పుడు కొంతమంది 2 బొచ్చులు ఇసుకు కావాలి, 2 బొచ్చులు కంకర కావాలని వాళ్ళు ఉంటారు. మన దగ్గర ఉంది అనే మెటీరియల్ అంటే నేరుగా వస్తారు మన దగ్గర. బయట 100 రూపాయలు అమ్మితే మనం బొచ్చి 50 రూపాయలకి ఉంటాయి. మన ఫ్రీగా వచ్చింది ఇటుకు మొక్కలు ఇటు కొంచెం అన్ని కొద్ది కొద్దిగా ఫోటో నాలుగైదు ఇటుక ముక్కలు అవి వేసుకొని ఇవి కూడా వేసుకొని ప్లాస్టిక్ తీసినా కూడా ప్లాస్టిక్ తీసినా కూడా రైల్వే స్టాక్ అది అది వర్మీ వానభావం తినలేవు అట్టముక్కడే తినవు. కాకపోతే మనం ప్రిపేర్ చేసుకునే విధానం నాడెప్తుంటే ఇలా ఉంటుంది. ఇవన్నీ ఆకుకాలములు రెఫ్యూజెస్ ఫ్రమ్ డొమెస్టిక్ రెఫ్యూజెస్, ఇవన్నీ బయటికి చేసిన కుళ్ళిపోయిన ఈ కూరగాయలు ఇవన్నీ కూడా ఈ గడ్డి ఇవన్నీ ఏంటంటే ఈజీగా వెళ్ళిపోతాయి, భూమిలో ఇంకుతాయి అన్నమాట. అదే పశ్చాత్తుల సంస్కార వాటి కానీ అంటే 1-2 ఇలాంటివి ఏమైనా రోడ్డు ప్రమాదాల్లో కానీ ప్రమాద వశాత్తు కొన్ని చనిపోయినప్పుడు అవి మామూలు సాధారణ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చేయడానికి ఇక్కడ తీసుకొచ్చి పూర్తి చేసి సున్నము బ్లీచింగ్ కలిపిన వాటర్ కానీ అవి కానీ చల్లేసి పూర్తిగా పూర్తి చేస్తారు. లేదా చిన్న చిన్న జంతువులు పిల్లి లాంటివి అయితే పూర్తి చేస్తారు. పెద్దవి అయితేనే కూడినటువంటి ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇందులో వేస్తాం. ఇది 1 ఆన్ చేయగానే 3 R4 మోటార్ విపరీతమైన వేగంతో ఈ బ్లేడ్ విపరీతమైన వేగంతో తిరుగుతాయి అన్నమాట. అలా తిరగటం మూలంగా అవి బాగా అటు ఇటు కొట్టుకుని ఆ కంద రూపంలో మట్టి మొత్తం ఇటు వస్తుంది. బాగానే మిగతాది మొత్తం ప్లాస్టిక్ అందులో మట్టి రహితంగా ఉండే ఆ ప్లాస్టిక్ ని తీసుకొని పెడతారు. ఆ తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, చిన్న చిన్న ముక్కలుగా చిప్పింగ్ కొడతారు. గాజులు అయితేనేమో కల్లెట్లాగా అంటే గాజు పెంకులాగా తయారు చేస్తారన్నారు. ఇది ఈ స్ప్రెడ్డర్ అన్నమాట. ఆ స్ప్రెడ్డర్ లో ప్లాస్టిక్ బాటిల్ ఒకటి వేయగానే
కరెక్ట్ గా వన్ ఒక అంగుళం ఉండేది, అంటే 25 mm ఉండే డయా ఉండే దాంట్లో అవి మొత్తం అంత ముక్కలుగా పగిలిపోయి కిందకు వచ్చేస్తాయి అన్నమాట. దానికి ఆ కార్నర్ లో ఉండే ఒగ్గి ఇరిగిపోయింది కొత్త తయారు చేసింది.